ఫ్రెండ్స్ వెల్కమ్ టు పురుకాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోది గోధుమ పిండి శనగపిండితో లడ్డు అండి దాని ప్రాసెస్ చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను ఘీ కొంచెం వేడయ్యాక దానిలో 1 కప్పు గోధుమ పిండి వేసి దాన్ని మొత్తాన్ని ఫ్రై చేయాలి ఉండలు లేకుండా అడుగు అంటకుండా కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి ఫ్రై అవుతుంది కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా ఫ్రై చేయాలి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లాగా చేసుకోండి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా పెట్టచ్చు చూడండి ఫ్రై అయిపోయింది మొత్తము దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ ఘీ వేయాలి మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఘీ స్కిప్ చేసి అదే కప్పుతో గోధుమ శనగపిండి వేయాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేశారో అదే కప్పుతో శనగపిండి వేయాలి వేసి ఫ్రై చేయాలి పచ్చి వాసన అంతా పోయేదాకా చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకొక 1/2 మినిట్ ఫ్రై చేసి ఉండలు కట్టకుండా ఫ్రై చేయాలి అడుగు మాడిపోకూడదండి మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు అంతగా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఘీ వేసి 10-15 జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి మీకు ఇష్టమైతే ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రై అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ మిక్సీ జార్లోకి తీసుకోవాలి 5 యాలకులు మంచి ఫ్లేవర్ కోసం దీన్ని బాగా పౌడర్ పట్టాలన్నమాట ఫైన్ పౌడర్ చూడండి ఫైన్ పౌడర్ అయిపోయింది ఈ పౌడర్ని పిండిలో కలపాలి మొత్తాన్ని కలిపి ఈ మిగతా ఘీ కూడా వేసి ఉండలుగా చుట్టుకోవాలి చూడండి చాలా బాగుంది చాలా టేస్ట్ బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇవి చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా ఇష్టపడతారు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు థ్యాంక్ యూ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్